Nama sakala kalyana karini karuna atmani srivatsavakshase tasmai lakshmi narayana atmani Akhilanda koti brahmana nayakudaina Sri Venkateswara Swami vari yokka sahasra namamruta dharalo 357va namam Om Kalindi Prathitaramakelaye namaha ante Kalindi nadi teeramandu ప్రసిద్ధమైనటువంటి ఉద్యానవన విహారము కలిగినటువంటి వాడు శ్రీకృష్ణదేవుడు. ఆశ్చర్యకరం ఏమిటంటే ఆయన కాళింది నదీ తీరంలో గోపికలతోనూ విహరించాడు, కాళింది అనేటువంటి నామం కలిగినటువంటి తన భార్యతోనూ విహరించాడు. శ్రీకృష్ణుని యొక్క అష్టభార్యలు రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, నాగ్నజితి, రోహిణి, మిత్రవింద, ఈ ఏడు మందితో పాటు కూడినటువంటి ఎనిమిదవ భార్య కాళింది. ఒకప్పుడు ద్రౌపదీదేవి అడిగింది ఒక్కొక్కరిని కూడా, ఎనిమిది మంది భార్యలను, మీతో కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు అని. అప్పుడు ఆ తల్లి చెప్పింది కాళిందీదేవి, విష్ణువును నేను భర్తగా కోరి తపస్సు చేశాను, నా దాస్యభక్తికి ఆయన పరమాత్మ పరమ ప్రసన్నుడయ్యాడు, కనుక కాళింది చేసినటువంటి తపస్సు దాస్యభక్తికి నిలువెత్తు దర్పణం అని మనం తెలుసుకోవాలి. తపశ్చరంతీం ఆజ్ఞాయస్వపాద స్పర్శనేచ్ఛయా సఖ్యోపేత్యా గృహీత్ పాణిం సాహంతద్గృహమార్జిని. విష్ణువును భర్తగా కోరి నేను తపస్సు చేస్తూ ఉంటే తన మిత్రుడైనటువంటి అర్జునుడితో పాటు మా స్వామి వచ్చాడు, యమునా నదికి వచ్చినటువంటి ఆ కృష్ణస్వామి తన పాదస్పర్శతో నన్ను అనుగ్రహించి పెళ్లి చేసుకున్నాడు, అయితే నేను మాత్రం నేను ఆయన ఇల్లు ఊడ్చే సేవకురాలిని మాత్రమే అని చెప్పి మనవి చేసుకుంటున్నాను అని చెప్పి ద్రౌపదీదేవితో శ్రీకృష్ణస్వామి వారి భార్య పేర్కొనింది. కనుక కాళింది తనను దాసిగా చెప్పుకున్నది దాసిగా ఆ కాళింది నదీ తీరంలో ఆవిడ పొందింది. అంతేకాకుండా ఆశ్చర్యం ఏమిటంటే అసలు కాళింది నదీ తీరంలో శరత్కాల వెన్నెలల్లో ఆయన రాసక్రీడలో గోపికలందరినీ ఆయన కటాక్షించాడు ఆ ప్రేమ భక్తితో. కాళింది నదీ తీరంలో దాసభక్తితో గోపకులను ఎలా అయితే అనుగ్రహించాడో ప్రేమ భక్తితో రాసము అనేటువంటి ఒక నృత్యం చేస్తూ అంగనా మంగనా మంతరే మాధవం అనేటువంటి ఒక అంగనకు ఒక అంగనకు మధ్యలో మాధవుడు ఉన్నాడు, మళ్ళీ ఆ అంగన తర్వాత ఇంకొక మాధవుడు ఉన్నాడు, ఆ తర్వాత ఒక అంగన, ఆ అంగన తర్వాత మళ్ళీ మాధవుడు ఉన్నాడు, అన్ని రూపాలతో 16,000 మంది గోపికలతో ఒక బృంద నృత్యం చేశాడు ఆయన కాళింది నదీ తీరంలో. తా సమాదాయ కాళింద్య నిర్విశ్య పులినం విభు వికచత్కుంద మందార సౌరభ్యనిల షట్పదం. శరత్కాల వెన్నెలతో నిండినటువంటి ఆ రాత్రి యమునా నదీ తీరంలో స్వామి అక్కడ వికసించినటువంటి మల్లెలున్నాయి, దాసనలున్నాయి, ఆ పుష్పాలు వివిధ రకాలు ఆ యొక్క పరిమళాలతో కూడినటువంటి గాలులతో నిండి ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో పుష్పములు పుష్పములతో నిండినటువంటి ఆ యొక్క వాయువులతో ఉంటే అటువంటి ఉద్యానవనంలోని ఇసుక తిన్నులపై ఆ గోపికలతో కృష్ణస్వామి ప్రకాశించాడు అని చెప్పి చెప్పారు. కనుక మనం ఎప్పుడైతే ఈ యొక్క నామాన్ని కాళింది నదీ తీరమందు ఉండేటువంటి ఆ ఉద్యానవనంలో కృష్ణస్వామి విహరించాడు అని అంటే కాళిందీదేవితో ఆయన యొక్క విహారాన్ని మనం గుర్తు చేసుకుంటే దాస్యభక్తి అనేటువంటిది మనలో పరిపూర్ణంగా ఏర్పడుతుంది. అలాగే గోపికలతో శరత్కాల వెన్నెలలో రాసక్రీడ చేశాడు అనేటువంటి ఆయన విహారాన్ని తలుచుకుంటే ప్రేమతో కూడినటువంటి కృష్ణ భక్తి ఏర్పడుతుంది. అంటే కృష్ణుణ్ణి కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియ శిశుపాలాది ముఖ్యులు ఇలా చెప్పుకొచ్చారు కదా, అంటే ప్రేమతో గోపికలు పొందారు. అదేవిధంగా దాస్యభక్తితో కాళిందీదేవి పొందింది. ఈ రెండూ ప్రాయికంగా మనకి వెంటనే కాళింది నదీ తీరంలో కృష్ణస్వామి యొక్క లీలలను గుర్తు చేసుకోగానే మనకి గుర్తొచ్చేటువంటివి. కనుక అలా మనం తపం ఆచరించాలి కాళింది నదీ తీరంలో కృష్ణస్వామిని మనం దర్శించాలంటే. కనుక ఓం కాళింది ప్రథితారామ కేళయే నమః అనేటువంటి పవిత్ర నామాన్ని మనం సదా ఉచ్చరిస్తూ అటు
ప్రేమతో కూడినటువంటి భక్తిని అదేవిధంగా దాస్య భక్తిని రెండింటిని మనం పండించుకోవచ్చు. ఈ రెండింటి ద్వారా వెంకటాద్రి కృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని మన మానవ జీవనంలో మనం పొంది మన జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామామృతం పరమ పవిత్రమైనటువంటిది, సమస్త పాపభంజకమైనటువంటిది, అజ్ఞాన దోషాలని సమూలంగా ఖండించేటువంటి కొడవలి వంటిది. ఈ దోషములన్నీ కూడా ఒక విషలతల వంటివి అయితే వాటిని ఖండించేటువంటి ఒక పదునైన కొడవల వంటిది శ్రీనివాస నామామృతం. అలాగే స్వామి నామామృత ధారలో 358వ నామం ఓం గుంజావతంసకాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. స్వామివారు గురువింద గింజలను కర్ణాది ఆభరణములుగా ధరించేటువంటి వాడు. అంటే గురువిందలు అని అంటే పైకి ఎరుపుగా కింద నలుపుగా ఉంటాయి. అంటే ఈ రజస్తమో గుణాలు ఉండేటువంటి జీవులను నేను ఎప్పుడు నా యొక్క విశ్వములో నేను ధరించే ఉంటాను అనేటువంటి పరమార్థాన్ని ఆయన తెలియజేయటానిక, లేదా శ్రీవత్సము ఇత్యాది మచ్చలను స్వతహాగా కలిగినటువంటి మహదైశ్వర్య వైభవం కలిగినటువంటి వాడు అటువంటి సాముద్రిక శాస్త్రం ఉపదేశించేటువంటి గొప్ప పరమేశ్వర్య ధురంధరుండైనటువంటి ఆ స్వామి, కౌస్తుభాది ఆభరణాలను సహజంగా కలిగినటువంటి ఆ లక్ష్మీనాథుడు, సామాన్యమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి గురువింద గింజలను కూడా ఆయన మెడలో మాలికలుగా ధరించాడు, చెవులకు అలంకారంగా పొందాడు. ఆ కృష్ణస్వామిని ఎప్పుడైతే బాలకృష్ణుడిగా అభివర్ణించారో బృందావనంలో, ఈ యొక్క గురువింద గింజలను మాలలు వేసుకున్నటువంటి వాడిని, చెవికి చుట్టుకున్నటువంటి వాడిని, ఆ వేణువు పైన కూడా అలంకరించాడు. కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని గ్రంథాల్లో అద్భుతంగా, అంటే ఆయన వంశీ ధారణం చేసినప్పుడు ఆ వంశీకి కానీ లేదా పిల్లన గురువుకి కానీ చక్కగా ఆయన చుట్టి ఆయన ఆ వంశీనాదం కానీ వేణుగానాన్ని కానీ వినిపిస్తూ ఉండేటువంటి వాడు. పిల్లనగ్రో వేరు, వంశి వేరు, వేణు వేరు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. కాదు, మూడు ఒకటే అంటారు. ఏదేమైనా వాటి గురువింద గింజలు చుట్టాడు. ఇవే కాకుండా ఆయన మంచి కొమ్ముబూరాను కూడా ఊదుతూ ఉండేవాడు గోపకులకి ఆనందం కలిగించడం కోసం. బర్హాపీఠం నటవర వపుషం ఇత్యాది శ్లోకాల్లో ఆయన కొమ్ముబూరాను కూడా పెట్టుకున్నాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. దాన్ని బొడ్లో పెట్టుకోవడం, అప్పుడప్పుడు తీసి పిల్లలకి ఆనందించేట్లుగా ఊదటం ఆయన చేస్తూ ఉండేటువంటి వాడు. ఆశ్చర్యం ఏమిటంటే వెంకటాచల మహాత్మ్యంలో స్వామివారు ఈ కృష్ణుడు ఎలా అయితే గురువింద గింజలను ఆభరణాలుగా ధరించాడో, అలా కృష్ణుణ్ణి అని గోత్ర ప్రవణలు చెప్పుకునేటువంటి మన స్వామి కలియుగంలో కూడా అమ్మాయి అయినటువంటి ఒకుళమాలిక సందేశాన్ని చక్కగా ఇచ్చి ఆ యొక్క ఘటికురాలు అవుతుందో లేదో కళ్యాణానికి అని చెప్పి ముందుగా తాను ఒక ఆ యొక్క పులిందిని రూపంలో, అంటే గురువింద గింజలు ఇవన్నీ వేసుకుని పల్లెల్లో సోది చెబుతామమ్మ సోది అని చెప్పి వస్తూ ఉంటారు సోదిగత్తెలు, అలాంటి పులిందిని వేషంలో ఆయన ఆకాశరాజు సన్నిధికి వెళ్ళాడు. ఆ రాజ్యంలోకి, నారాయణవరంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన సోది చెప్పాడు. ఆ సోది చెప్పినప్పుడు ఆమె చెప్పినటువంటివన్నీ సత్యాలని చెప్పి అక్కడ ఉండేటువంటి స్త్రీలు గ్రహించి ఆకాశరాజు పట్టమహిషి అయినటువంటి ఆవిడకి వినిపించారు. అప్పుడు ఆకాశరాజు పత్ని పిలిపించుకుని ఆ తల్లి చక్కగా వసుంధరా తత్వాన్ని మేళనం చేసుకున్నది. ఈవిని చూడంగానే ఈ గురువింద గింజలతో ఉండేటువంటి ఈ సోదిగత్త చాలా ఐశ్వర్య సంపన్నురాలు, అంటే ఈ ఐశ్వర్యం అనేటువంటిది ఆమెకు తపస్సు చేత వచ్చింది, ఈమె చెప్పేవన్నీ సత్యాలే అని చెప్పి ఆవిడ గ్రహించింది. ఆ సమయంలో స్వామి గురువింద గింజలను చక్కగా అలంకరించుకున్నాడు ఆ పులిందిని రూపంలో అని చెప్పి చెప్పారు. అటువంటి స్వామి కళ్యాణ సందాయకుడు కనుక ఓం గుంజావతంసకాయ నమః అని చెప్పి సమస్తమైన కామితములను ఆయన ద్వారా మనం పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 359వ నామం ఓం మందార సుమనో భాస్వతే నమః. మందార సుమనో భాస్వన్ అంటే మందార సుమములతో విరాజిల్లువాడు అని అర్థం. అంటే తన యొక్క పదసేవలో మందార పూలను అందుకుంటాడు. ఆ మందార మాలలను
ఆయన అలంకరించుకుంటాడు. ఎందుకంటే మనం లక్ష్మీదేవి వర్ణనలు కూడా చక్కగా ఆలకించాలి. అంటే అమ్మవారికి ఏ పుష్పములైతే, ఏ మందార పుష్పములైతే ఇష్టమైనవి అవుతాయో ఆమెకు ప్రియమైనటువంటివే స్వామికి కూడా ప్రియమైనటువంటివి. హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తల్లేములు వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్ అని చెప్పి చెప్పినప్పుడు ఆవిడ కమలముల యందు చాలా ప్రీతితో ఉంటుంది అన్నారు. స్వామి కమలదళాయతాక్షుడు, కమలముల యందు ప్రీతి ఉంది. అలాగే అమ్మవారి పూజలో మందార పుష్పాలను చాలా విరివిగా వాడతారు. ఆ మందారములంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఆ మందారములు అమ్మ వేరు స్వామి వేరు కాదు కనుక అమ్మను పూజించినట్లుగా స్వామిని కూడా మందార పుష్పములతో పూజిస్తారు. అంతేకాకుండా మందార పుష్పములు తెల్లగా ఉంటాయి, అలాగే కొంచెం అవి ఎరుపు రంగులోకి ఉంటాయి, ఎక్కువ ముద్ద ఎరుపులోనూ ఉంటాయి. ఇవి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి లోకంలో. అటువంటి తెల్ల మందారాలను ఎర్ర మందారాలను అన్నిటినీ కూడా అలంకారంగా అందుకునేటువంటి వాడు. అంటే పారిజాత వర్ణంలో ఉండేటువంటి మందారములకు ప్రత్యేకత ఉన్నది. అటువంటి వాటిని దేవతల చేత ఆయన అందుకుంటాడు. ఆ పారిజాతాది ఉద్యానవనాల్లో దేవలోకాల్లో ఉండే మందారాలే కాకుండా భూమిపై ఉండేటువంటి మందార మాలలు ఆయన ధరించినట్లుగా నారద మహర్షి దర్శించి వర్ణించినటువంటి సందర్భాలు మనకు పురాణంలో కనిపిస్తాయి. కృష్ణదేవుడు మందార పుష్పముల మధ్య ఉండేప్పుడు మరింత ప్రేమ భావనతో ఉంటాడు అని చెప్పి, కృష్ణ ప్రేమకు పాత్రులైనటువంటి వారు. అంటే కృష్ణునితో వైరం ఉన్నా కూడా ఎలా అయితే శిశుపాలాదులు తరించారో, ఆ యొక్క ద్వేషభావనతో ఉంటే కళాదులైనటువంటి కంసాదులు తరించారో మనం తెలుసుకున్నాం. కనుక అటువంటి మనం మందార పూలతో ఎంతో ఆనందంతో పూజ అందుకున్నటువంటి పరమాత్మని కనుక మనం ఎప్పుడైతే ప్రార్థనతో తెలుసుకుంటామో అప్పుడు ఆయన అనుగ్రహైక మూర్తిగా మనకు గోచరిస్తాడు. కృష్ణుని జీవితం బాల్యంలో కానీ ఆ యౌవన స్థితిలో కానీ, ఆయన మహాభారత యుద్ధాన్ని నడిపించినటువంటి సమయంలో కానీ, లేదా ఆయన ఈ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని లోకంలో వీడి వెళ్ళిపోయిన తరువాత కానీ, అంటే కృష్ణస్వామి ఎప్పుడైతే దేహాన్ని వీడాడో అప్పటి నుంచి ద్వాపరం సమాప్తమై కలియుగం ప్రారంభమైంది అని పురాణాలు చెబుతున్నాయి. కనుక కృష్ణస్వామి ఆజీవనం కూడా మందారాల చేత ఆరాధింపబడ్డాడు. అందుకని మందార సుమనోభాస్వతే నమః. నందాదులందరూ కూడా మందార పూల మధ్యలో స్వామిని దర్శించారు. గోపికలు ఎప్పుడూ కూడా ఇష్టమని చెప్పి కృష్ణునికి ఆ మందార సమర్పణం చేశారు. ఆ బృందారణ్య విహారం చేసినప్పుడు కూడా ఆయన ఎన్నో మందార పూల మధ్యలో ఉన్నట్టుగా గుర్తెరిగారు. ఆ తరువాత ఆయన మథురా నగరానికి వచ్చాడు. అక్కడ కూడా మందార పూమాలికలు అందరూ అలంకరింపజేశారు. ఆ తరువాత స్వామి ప్రసిద్ధమైనటువంటి యమునా లీలల్లో కూడా ఆ మల్లియలు, మందారాలు ఇవన్నీ కలిగినటువంటిది ఆ యొక్క కాళింది నదీ తీరంలో ఉండేటువంటి ఉద్యానవనం అని చెప్పి చెప్పారు. అలా అక్కడ మందారాల మధ్య స్వామి ఆ యొక్క ప్రసన్నమైనటువంటి తన యొక్క మూర్తిని భక్తకోటి కటాక్షించాడు. ఆ తర్వాత స్వామి ద్వారకాలీల, అది పరమ ఉత్కృష్టమైనటువంటిదిగా కొందరు భావిస్తారు, కొందరేమో వ్రజలీల ఉత్కృష్టము అని చెప్పి భావిస్తారు. ఈ యొక్క వ్రజలీల నుంచి ఆ యొక్క ద్వారకాలీల వరకు, మధురాలీల ద్వారకాలీల వరకు కూడా స్వామి మందార పూలతో ఆరాధింపబడ్డాడు. ఆయన్ని మధురలో కూడా ఎంతోమంది ఎలా అయితే ఆరాధించారో అలా ద్వారకకి చేరిన ఆ ద్వారకలో కూడా మందార పూల మధ్యలో భాషించేటువంటి కృష్ణస్వామిని దర్శించి ఆయన్ని సేవించి తరించారు. కనుక ఆయన అవతారంలో మందార పూలను వెంకటాద్రి కృష్ణుడు ఎంతో ప్రీతితో అందుకున్నాడు. కనుక మన హృదయ మందారములన్నీ కూడా స్వామికి సమర్పణం చేస్తూ ఆయన్ని మందార సుమముల మధ్య ఉండేటువంటి దివ్యమూర్తిగా మనం
మనస్సులో ధ్యానించాలి. అప్పుడే మనకు పరిపూర్ణమైనటువంటి కృష్ణానుగ్రహం కలుగుతుంది. కనుక ఈ 359వ నామం మందార సుమనోభాస్వతి నమః అనే నామాన్ని మనం పట్టుకుందాం. ఆ మందార సుమముల మధ్య ఉండేటువంటి స్వామి, ఆయనకి తులసీదళములన్నా ఇష్టమే, ఆయనకి వివిధమైనటువంటి పరిమళ భరితమైనటువంటి పుష్పములన్నా ఇష్టమే. కానీ మందార పుష్పములు ఆయన కృష్ణావతారం పరిపూర్ణంగా అవి దర్శనమిచ్చాయి. కనుక కృష్ణావతారం అంతా దర్శనమిచ్చినటువంటి ఆ మందారముల మధ్య ఉండేటువంటి స్వామిని తలచడం అంటే పూర్ణ కృష్ణావతారానుగ్రహాన్ని మనం పొందటమే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 360వ నామం ఓం శచీశాభీష్టదాయకాయ నమః. దేవేంద్రుని ధర్మపత్ని శచీదేవి. శచీదేవి మాంగళ్య బలం సామాన్యమైనటువంటిది కాదు. ఇంద్రుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించినటువంటిది. అటువంటిది ఆ శచీదేవికి ఇష్టమైనటువంటి వాడు మన కృష్ణస్వామి. ఎందుకంటే ఇంద్రుడు ఆ యొక్క దౌర్జన్యం ఎప్పుడైతే ఆ మందార వృక్షాన్ని ఆ యొక్క ఊర్ధ్వలోకంలోంచి తీసుకువెడుతున్నాడో, ఆ పారిజాతాపహరణ సమయంలో అడ్డుపడినటువంటి వాళ్ళు దేవతలు. ఈ దేవతలందరూ కూడా ఇంద్రుని దివ్యాజ్ఞ చేత అడ్డుపడ్డారు. ఆ సమయంలో చాలా భీభత్సం సృష్టించాడు మన గరుడాళ్ళు వాళ్ళు. అప్పుడు శచీదేవి ప్రార్థించింది గరుడునితో ఉండేటువంటి కృష్ణస్వామిని. వెంటనే గరుడు ఉపశమించాడు, ఆ యొక్క కృష్ణస్వామి ఉపశమించాడు. కనుక శచీదేవి యొక్క భక్తికి ప్రసన్నుడు కృష్ణస్వామి. ఇంద్రుడి పట్ల అటువంటి ప్రసన్నత లేదు. ఇది మనం సూక్ష్మంగా భాగవత గ్రంథాన్ని అనుశీలనం చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే శచీదేవి ప్రార్థన చేసి పరమాత్మను అనన్యంగా ఆశ్రయించింది. ఒకప్పుడు గరుడు మాతృదాస్యము అనేటువంటి శృంఖలాల నుంచి ఆ యొక్క వినతను తప్పించాలి అని చెప్పి అమృతాన్ని తీసుకువచ్చాడు పినతల్లి కద్రుని మెప్పించటానికి. అప్పుడు ఆ సమయంలో ఆ దేవేంద్రుడు దధీచి మహర్షి యొక్క వెన్నుముకతో కూడినటువంటి వజ్రాయుధ ప్రయోగం చేశాడు. బలవానుడు ధర్మాత్ముడు విష్ణుభక్తి తత్పరుడైనటువంటి ఆ యొక్క కశ్యప ప్రజాపతి పుత్రుడైనటువంటి గరుడునికి ఎటువంటి హాని కలగలేదు, గ్లాని కలగలేదు, బడలిక కలగలేదు. అప్పుడు ఈ వజ్రాయుధాన్ని గౌరవించి గరుడే ఒక ఈక రాల్చాడు. వజ్రానికి ఈక వేసినటువంటి బలశాలి మన గరుడాళ్ళు వారు, నిత్యసూర్యుల్లోని మేటి ఆయన. అటువంటి గరుడాళ్ళు వారు ఎప్పుడైతే ఈ యొక్క పారిజాతాపహరణ ఘట్టంలో వచ్చాడో అప్పుడు చాలా బీభత్సం సృష్టించాడు. అయితే శచీదేవి ప్రార్థనకు ప్రసన్నుడైపోయాడు. స్వామి కూడా ఆయన్ని శాంతింపజేశాడు గరుడాళ్ళు వారిని. ఒకప్పుడు తన ఏకరాల్చాడని గరుడు విజృంభిస్తున్నాడని చెప్పి శచీదేవి ప్రార్థన ఆ దేవతలను రక్షించడంలో, అదేవిధంగా దేవతాధిపుడైనటువంటి ఇంద్రుణ్ణి రక్షించడంలో చాలా ఉపకరించింది. కనుక శచీదేవి ప్రార్థనలకు ప్రసన్నుడైనటువంటి కృష్ణస్వామిని కనుక మనం తలుచుకుంటే భగవద్ అనుయాయుల ద్వారా కానీ భగవంతుని ద్వారా కానీ మనం చేసినటువంటి అపరాధముల చేత ఏ కర్మఫలం అయితే మనకు వస్తుందో ఆ కర్మఫలం అంతా కూడా నశించి మనకు పరమ ప్రసన్నుడవుతాడు. అందుకే మనం గుర్తు చేసుకోవలసినటువంటి అంశం ఆ శచీదేవి యొక్క దివ్య ప్రార్థన. కనుక ఓం శచీశాభీష్టదాయకాయ నమః అనేటువంటి నామాన్ని మనం, పవిత్రమైనటువంటి ఆ మాతృమూర్తి యొక్క నామాన్ని మనం తలుచుకుందాం. ఆ యొక్క కృష్ణ భక్తురాల యొక్క నామస్మరణ చేత మన జీవితం పరిపూర్ణమవుతుంది. అంతేకాకుండా ఇంద్రాణీ పూజ అనేటువంటిది ఆమె యొక్క స్వరూపాలని వివాహ సమయంలో తలుచుకోవటం కూడా ఉంటుంది. 30 అధిక రూపాలతో ఆ యొక్క శచీదేవి ఉంటుంది అని మన వైవాహిక సంప్రదాయం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే లక్ష్మీనారాయణాభ్యాన్ నమః ఇలా చెప్పుకునేటప్పుడు గొప్ప వాళ్ళ యొక్క నామాలు శివుడివి, ఆ యొక్క బ్రహ్మగారివి చెప్పుకునేప్పుడు శచీ పురంధరాభ్యాన్ నమః అని చెప్పి చెప్తున్నారు. అంటే శచీదేవి యొక్క పవిత్రత ఆ యొక్క ఇంద్రునికి కూడా గౌరవాన్ని తీసుకువచ్చింది.